విశాఖ పార్లమెంట్ మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి భూపతిరాజు సుజాత ఆధ్వర్యంలో ఒక్క రాజధాని వద్దు మూడు రాజధానుల ముద్దు అను నినాదంతో భాగంగా గాజువాగా 60 ఫీట్ రోడ్ రత్నవారి వంటిల్లు దగ్గర ఏర్పాటు చేసిన 12 గంటల నిరాహార దీక్ష కార్యక్రమంలో భూపతిరాజు సుజాత కొయ్యా భారతి కంది శిరీష నిమ్మల నిర్మలారెడ్డి కల్పన రాపేటి ఉదయలక్ష్మి తదితరులు దీక్షలో కూర్చోవడం జరిగింది. ముఖ్య అతిథులు విచ్చేసిన రాష్ట యువ నాయకులు తిప్పల దేవన్ రెడ్డి మహిళలను దీక్షలో కూర్చోబెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా దీక్షలో కూర్చున్న వారికి ధన్యవాదాలు చెప్పడం జరిగింది. కార్యక్రమంలో భూపతిరాజు శ్రీనివాసరాజు దొడ్డి రమణ శాఖ తల్లి రెడ్డి జగన్నాథం తుంపాల తాతారావు మహిళలు వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనం చూస్తున్నాం గత 8-9 ఏళ్ళు అయింది ఎక్కడ కరప్షన్ చేయకుండా పని చేయకుండా ఇతర ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరిని చేయకుండా బ్రహ్మాండం పరిపాలన సాగిస్తుంది. విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటించడంతో ఉత్తరాంధ్ర ప్రజలందరూ బ్రహ్మాండంగా ఆనందపడతారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజలందరూ పని కోసం ఎక్కువ కూలి పని చేసేటువంటి వారు ఎక్కువ ఉన్నారు. విజయనగరం శ్రీకాకుళం మన విశాఖ జిల్లాలో బార్డర్ ఉన్నటువంటి వారందరూ చెన్నై వెళ్దాం బెంగళూరు వెళ్దాం మరి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పని చేసుకుంటే మరి అక్కడ పని చేయలేక అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన మనం చాలా చూసాం. అక్కడ ఎక్కడైనా కేంద్ర కదా మరి కోసం అక్కడ ఉన్నటువంటి భూపతిరాజ్ సుజాత గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు కానీ ఈ వార్డులో ఉన్నటువంటి మహిళలు కానీ మరి ఇక్కడ వచ్చేసినటువంటి వార్డు నాయకులందరికీ మీడియా సోదరులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి గౌరవనీయులు మరి ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉత్తరాన్ని ప్రజలు దృష్టిలో ఉంచుకొని ఇక్కడ పరిపాలన రాజ్యాన్ని ఏర్పాటు చేస్తే మరి ఈ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. ఈ వెలుగుపల్లి జిల్లాలో మూడు జిల్లాలు కూడా తద్వారా అభివృద్ధి గ్రామానికి కొట్టబోయినట్టుగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహారశాలి మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. మరి దానికి వ్యతిరేకంగా నాకు ఆ ఉద్యమం కూడా అనిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు.